అందరికీ నమస్కారం. నేను తేజస్వి పొడపాటి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మన సౌత్ ఇండియా మొత్తంలోనే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఒకే ఒక్క నాయకుడు. మన రాష్ట్రంలో అసలు గత 4 సంవత్సరాలుగా ఏమవుతుందో చూస్తే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన అటాక్, చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి, ఇలాగ ఇవన్నీ కూడా మీడియా సమక్షంలోనే పబ్లిక్ గా ఈ అటాక్స్ అన్ని వైసీపీ నాయకులు చేయడం జరిగింది, చేయించడం జరిగింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ వీటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ మనందరికీ ఉన్న ఒకే ఒక్క నమ్మకం ఏంటంటే ఎన్ఎస్జీ సెక్యూరిటీ, ఇట్ విచ్ ఇస్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. ఈరోజు ఇన్ని అటాక్స్ జరిగినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకొని అదే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అండ్ మనందరం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ జుడిషియల్ ప్రెమిసెస్ లోకి ఎన్ఎస్జీ సెక్యూరిటీకి ఎంట్రీ ఉండదు. సో హౌస్ అరెస్ట్ పిటిషన్ అప్లై చేస్తే అది కూడా రిజెక్ట్ అయింది. అండ్ భువనేశ్వరి గారు ఈరోజు ములాఖత్ కోసం అప్లై చేస్తే అది క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే జైల్లో ఉన్న మన నాయకుడి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మనందరం ఆందోళన చెందేలా చేస్తున్నాయి. అండ్ మన వంతుగా మనం మన నాయకుడికి రక్షణ పెంచేలాగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం. ఈ పిటిషన్ని హానరబుల్ మేడం ప్రెసిడెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ గవర్నమెంట్తో ప్రమేయం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ పెంచేలాగా, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని జుడిషియల్ ప్రమిసెస్లోకి ఎలో చేసే ఫీజిబిలిటీ ఇచ్చేలాగా, చంద్రబాబు నాయుడు గారి బ్యారక్ పైన సీసీటీవీ కెమెరా మానిటర్ 24/7 ఉండేలాగా రిక్వెస్ట్ చేద్దామండి. ఇలాంటివి కొన్ని వేల కొద్ది పిటిషన్లు పంపిద్దాం. మన వాయిస్ని సెంట్రల్ గవర్నమెంట్కి రీచ్ అయ్యేలా చేద్దాం. ఇది మీరు కనుక పంపించాలనుకుంటే teluguprofessionals.org దీని యొక్క సాఫ్ట్ కాపీ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకొని మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా రాష్ట్రపతి భవన్కి పంపించవచ్చు. లేదా సింగిల్ క్లిక్తో ఈ రిక్వెస్ట్ మొత్తాన్ని మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. ముఖ్యంగా మీరు అందరూ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే దానికి మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అండ్ ఇలాంటి వేలాది కొద్ది పిటిషన్స్ వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం ఉందండి. వేల కొద్ది ఈమెయిల్స్ అండ్ పిటిషన్స్ ద్వారా మన వాయిస్ని ప్రెసిడెంట్ గారికి రీచ్ అయ్యేలా చేద్దాం. ఇది ఒక ఉద్యమంలా సాగాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కే కాదండి, దేశానికే చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి తెలుగువాడి ఆస్తి. చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇట్ హార్డ్లీ టేక్స్ 5 మినిట్స్ అండి. సో రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ స్టాండ్ ఫర్ అవర్ లీడర్స్ సేఫ్టీ. Thank you so much.